हेलो गाइज इंतक मुंदु नेनु शिफ्ट डीटेल्स पार्ट वन वीडियो चेसानु अयिते इदि आ वीडियो की पार्ट टू मीकु ओकवेळ आ पार्ट वन चूस्ते इदि क्लारिटी अर्थमवुतुंदि सिंपल गा इंकोटि सेकंड ऑप्शन डैली इंसेंटिव मीकु इक्कड कनिपिस्तुंदि चूडंडि ई डैली इंसेंटिव मीद क्लिक चेस्तुन्ना चूडंडि ओके इप्पुडु मीरु इक्कड चूडंडि क्लारिटीगा इंसेंटिव अटु इटु जरुगुतुन्ना चूडंडि ఆర్డర్ ఎర్నింగ్స్ 200, 250, 350, 450 మొత్తం కనిపించింది కదా. దీని అర్థం ఏంటిదంటే ఇప్పుడు మనకు పర్ ఆర్డర్ 20 రూపీస్. ఇప్పుడు నేను చెప్పేది మన నా సిటీ, నేను వర్క్ చేస్తున్న సిటీ యొక్క ఆర్డర్ ఎర్నింగ్. పర్ ఆర్డర్ ఎర్నింగ్ వచ్చేసి 20 రూపీస్, ఒక ఆర్డర్కి 20 రూపాయలు. ఒక ఆర్డర్కి 20 అంటే 200 ఎర్నింగ్ చేస్తే 200 అంటే ఎన్ని ఆర్డర్స్ కొట్టాలి? 10 ఆర్డర్స్ కొట్టాలి. 10 ఆర్డర్స్కి 10 ఇంటూ 20, 10 ఇంటూ 20, 200. 10 ఆర్డర్స్ కంప్లీట్ చేశారనుకోండి, 10 ఆర్డర్స్ కంప్లీట్ చేసి మీ షిఫ్ట్ డీటెయిల్స్, ఇవరక షిఫ్ట్ డీటెయిల్స్ గురించి చెప్పిన కదా, ఆ టైమింగ్ మెయింటైన్ చేస్తే 10 ఆర్డర్లు కొట్టి 200 ఆర్డర్ ఎండింగ్ అయ్యి మీరు షిఫ్ట్ టైమింగ్స్ కంప్లీట్ చేసేది ఉంటే మీకు 75 ఇన్సెంటివ్ అనేది మీరు సంపాదిస్తారు. ఒకవేళ నెక్స్ట్ మీ షిఫ్ట్ టైమింగ్స్లో 250 ఆర్డర్ ఎండింగ్ అయిందనుకోండి, అంటే ఒక 13 ఇంటూ 20 అంటే 260 అవుతుంది. ఒకవేళ 13 ఆర్డర్స్ మీరు కనుక ఒక షిఫ్ట్ టైమింగ్స్లో మీరు కంప్లీట్ చేశారనుకోండి, 150 ఇన్సెంటివ్. అలాగే మొత్తం షిఫ్ట్ డీటెయిల్స్లో షిఫ్ట్ టైమింగ్స్లో 350 ఆర్డర్ ఎండింగ్ అంటే 18 ఆర్డర్లు, 18 ఇంటూ 20 అంటే 360 అవుతాయి. అంటే 18 ఆర్డర్లకు 350 రూపాయలు, 360 రూపాయలు. ఆ 360కి 18 ఆర్డర్లు కొట్టినందుకు నీకు ఇన్సెంటివ్ 300. ఇన్సెంటివ్ రావాలంటే గుర్తుపెట్టుకోండి, మీకు ఆర్డర్ ఎండింగ్ ఇంపార్టెంట్, నెక్స్ట్ మన షిఫ్ట్ టైమింగ్స్ ఇంపార్టెంట్. షిఫ్ట్ టైమింగ్స్ కంప్లీట్ చేసిన తర్వాత మన చేసి మన ఆర్డర్ ఎండింగ్ మీరు 18 ఆర్డర్లు కొడితే 300 ఇన్సెంటివ్. ఇన్సెంటివ్ రావాలంటే సింపుల్, షిఫ్ట్ డీటెయిల్స్ కంప్లీట్ చేయాలి, మన ఆర్డర్ ఎండింగ్ చేయాలి. లాస్ట్ ఇప్పుడు 450 ఉంది, 450 అంటే పర్ ఆర్డర్ 20 కదా, 23 ఆర్డర్స్ కొడితే 460 మనం ఒక 23 ఆర్డర్లు మన షిఫ్ట్ టైమింగ్స్లో కొట్టామనుకోండి, 23 ఆర్డర్లు కొడితే 460 రూపాయలు అవుతుంది. 460 అంటే 450కి ఇన్సెంటివ్ వస్తుంది. 450 ఇన్సెంటివ్ మీకు ఎలా వస్తుంది? షిఫ్ట్ డీటెయిల్స్, షిఫ్ట్ టైమింగ్స్ మీరు ఫాలో అయ్యారు, ప్లస్ 23 ఆర్డర్స్ కొట్టారు, ఇవి రెండు మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇవి ఇలా ఫాలో అయితే మాత్రం మీకు 450 దాకా మీరు డైలీ సంపాదించుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు మీరు ఇక్కడ డో నాట్ రిజెక్ట్ మోర్ దెన్ 1 ఆర్డర్ అని ఉంది కదా, మీరు మన ఆర్డర్స్ ఇప్పుడు మీరు 23 ఆర్డర్స్ కొట్టారు, 23 ఆర్డర్స్లో మీరు ఒకవేళ ఏదైనా ఒక ఆర్డర్ పట్టేదా, మీకు దూరం ఉండో, బైక్ పంచర్ అయ్యో, ఏదో ప్రాబ్లమ్స్ వస్తుంది, అప్పుడు మీరు ఆర్డర్ డెలివరీ చేయలేకపోవచ్చు. అటువంటి టైంలో ఈ ఆర్డర్ని మీరు రిజెక్ట్, ఒక ఆర్డర్ని రిజెక్ట్ కొట్టుకోవచ్చు. 2 ఆర్డర్స్ రిజెక్ట్, ఒక ఆర్డర్ మాత్రమే మీరు రిజెక్ట్ కొట్టచ్చు. ఒకవేళ 2 ఆర్డర్స్ రిజెక్ట్ కొట్టారనుకోండి, మీకు ఇన్సెంటివ్ రాదు ఆ రోజు మొత్తం. మీకు డైలీ ఇన్సెంటివ్ రావాలంటే 3 ఫాలో అవ్వండి, షిఫ్ట్ టైమింగ్స్ కంప్లీట్ చేయండి, రెండోది ఆర్డర్లు ఆర్డర్ ఎండింగ్ అనేది ఎన్ని ఆర్డర్స్ కొడితే దాన్ని బట్టి అంత ఇన్సెంటివ్ వస్తుంది, మూడోది మీరు ఆర్డర్లు అనేది ఒకటి కంటే ఎక్కువ రిజెక్ట్ కొట్టదు, 3 ఫాలో అవ్వండి మీరు డ్యూటీ చేసేటప్పుడు. ఇక్కడ మీకు ఇక్కడ కండిషన్స్ కనిపిస్తున్నాయి, కంప్లీట్ యువర్ షిఫ్ట్ టుడే అంటే మీరు ఈరోజు షిఫ్ట్ని కంప్లీట్ చేయండి, రెండో ఆప్షను మన రిజెక్ట్ ఒక ఆర్డర్ కంటే ఒకటి రిజెక్ట్ కొట్టకండి, మూడోది ఇక్కడ పైన ఇన్సెంటివ్ రావాలంటే మన ఆర్డర్ ఎండింగ్ని మీరు సంపాదించండి, దాంతోపాటు ఇన్సెంటివ్ మీరు సంపాదిస్తారు. ఇప్పుడు మనం నేర్చుకున్నది ఏంటంటే ఇన్సెంటివ్ అండ్ షిఫ్ట్ డీటెయిల్స్ గురించి మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను.